Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku bhale chance, vaadukuntara vadilestara. APlo YCP prabhutvam adhikaranlaku vachi 3 ellu poorthayindi. Maro 2 ellalo sarvatrika ennikalu unnai. ఆ లోపు వైఎస్ జగన్ కోరుకుంటే ముందస్తు ఎన్నికలు కూడా తప్పేలా లేవు. ఇలాంటి కీలక తరుణంలో వైఎస్ జగన్కు తన సత్తా నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశం లభిస్తోంది. దీనిని వాడుకుంటే మాత్రం ఏపీలో విపక్షాలకు ఓ రేంజ్లో చెక్ పెట్టేందుకు వీలవుతుంది. విఫలమైతే మాత్రం 2024 వరకు ఎదురు చూడక తప్పదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు 4 రోడ్ల కూడలలో ఉన్నారు. ఇందులో ఎటువైపు వెళితే పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై భిన్నమైన అంచనాలున్నాయి. దీంతో జగన్ ఎటువైపు వెళ్లాలనే దానిపై తీవ్రంగా మదన పడుతున్నట్లు కనిపిస్తోంది. 3 ఏళ్ల వైసీపీ పాలన పూర్తయి, మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఎదుర్కోవలసిన పరిస్థితుల్లో జగన్ ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఖచ్చితంగా ఆయన పార్టీ వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. దీంతో జగన్ అడుగులపై ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. దీంతో వైఎస్ జగన్ వంటి పరోక్ష మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి. వైసీపీ అన్నాడీఎంకే వంటి పార్టీల్ని మచ్చిక చేసుకుంటే తప్ప బీజేపీ ఇక్కడ గట్టెక్క అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మద్దతు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కీలకంగా మారింది. దీంతో జగన్ను భుజగించేందుకు త్వరలో నడ్డా లేదా రాజ్నాథ్ సింగ్ ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఎన్డీఏకు ఎంత కీలకమో జగన్కు అంతే కీలకంగా మారింది. ఏపీలో అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా తెచ్చిందేమీ లేదు. అలాగే విభజన హామీలు కానీ సమస్యలు కానీ పరిష్కారం కూడా కాలేదు. ఇందులో ప్రత్యేక హోదాతో పాటు మరెన్నో సమస్యలు ఉన్నాయి. వీటిపై బీజేపీ ఇప్పటి వరకు అదిగో ఇదిగో అంటూ టైం పాస్ చేస్తూ వస్తోంది. గతంలో జగన్ విపక్షంలో ఉన్నప్పుడు సైతం రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ ఓట్లు వేయించుకున్న బీజేపీ మరోసారి అదే పనిలో బిజీగా ఉంది. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. ఈసారి అధికారంలో ఉండి బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికితే రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మెడలు వంచి ఏపీ విభజన హామీల్ని అమలు చేయించే సత్తా ఉందనే కారణంతో గతంలో ప్రజలు జగన్కు అధికారం ఇచ్చారు. కానీ ఈ 3 ఏళ్లలో ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి సాధించిందేమీ లేదు. అదేమని అడిగితే బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉందని చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో అలా కాదు. వైసీపీ మద్దతు ఇస్తేనే బీజేపీ అభ్యర్థులు గట్టెక్కుతారు. దీంతో ఈసారి జగన్ తమ మద్దతుకు ప్రతిగా రాష్ట్రానికి చెందిన సమస్యలను అడగాలని విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా కోరుతున్నారు. మరి జగన్ ఈ అవకాశాన్ని వాడుకుంటారా, లేక 2024లో తమ మద్దతు కోసం బీజేపీ ఎదురుచూసే పరిస్థితిని కోరుకుంటూ మౌనంగా ఉండిపోతారా అన్నది తేలాల్సి ఉంది.